ఇక అప్డేట్ చూస్తే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు పూరి నగరంలో అభిమానులు కేసీఆర్ సైకిత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకిత శిల్పి సాహు చేత శిల్పాన్ని రూపొందింపజేశారు. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం తెలంగాణను దేశానికి మార్గదర్శిగా తీర్చిదిద్దారని అరవింద్ అన్నారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్త కలిగిన మహోన్నత నేత కేసీఆర్ అని కొనియాడారు. దేశంలోని సమస్యలన్నిటికీ కాంగ్రెస్ బీజేపీ పాలన వైఫల్యమేనని మండిపడ్డారు. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశగతిని మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకు సైకిత శిల్పాన్ని ఏర్పాటు చేయించామన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు పూరి నగరంలో అభిమానులు కేసీఆర్ సైకిత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకిత శిల్పి సాహు చేత శిల్పాన్ని రూపొందింపజేశారు. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం తెలంగాణను దేశానికి మార్గదర్శిగా తీర్చిదిద్దారని అరవింద్ అన్నారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్త కలిగిన మహోన్నత నేత కేసీఆర్ అని కొనియాడారు. దేశంలోని సమస్యలన్నిటికీ కాంగ్రెస్ బీజేపీ పాలన వైఫల్యమేనని మండిపడ్డారు. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశగతిని మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకిత శిల్పాన్ని ఏర్పాటు చేయించామన్నారు.